हेल्थ न्यूज वी कोसम। कोविड नुंचि कोलुकुन्न वारिलो लेदा वैक्सीन तीसुकुन्न वारिलो उत्पत्ति अय्ये एंटीबॉडीलु वैरस् नुंचि दीर्घकालं पाटु रक्षण कल्पिस्तायनि अंतर्जातीय अध्ययनालु पेर्कोंटुन्न विषयं तेलिसिंदे। इदे समयंलो బాలింతల్లో ఈ యాంటీబాడీల స్థాయిలు ఎలా ఉంటాయనే విషయంపైన నిపుణులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న తల్లిపాలలోనూ క్రియాశీల కోవిడ్ యాంటీబాడీలు ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ యాంటీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజా అధ్యయనం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ జామాలో ప్రచురితమైంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడినా లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా 77 మంది బాలింతల నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 47 మంది ఇన్ఫెక్షన్కు గురైన వారు కాగా వ్యాక్సిన్ గ్రూపునకు చెందిన 30 మంది మహిళల నుంచి నమూనాలను తీసుకున్నారు. వీరిలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న తల్లుల్లోనూ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు విధాల్లో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కోవిడ్ను తటస్థీకరిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇలా తల్లిపాలల్లో ఉండే కోవిడ్ యాంటీబాడీలు చిన్నారులకు వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయం ఇంకా నిరూపితం కాలేదని, ఈ విషయంపై పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.